ఎన్టీఆర్ తర్వాత మహిళలకు బీసీలకు అండగా నిలిచింది చంద్రబాబు మాత్రమేనని కొల్లు రవీంద్ర అన్నారు. బీసీ రక్షణ చట్టం రూపకల్పన బీసీలకు చరిత్రలో మైలురాయని ఆయన వెల్లడించారు. అన్నదాత పేరుతో ప్రతి రైతుకు ఏడాదికి 20,000 ఆర్థిక సహాయం అందించడం జరుగుతుందని, అలాగే ప్రతి మహిళకు ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు దీపం పథకం కింద ఉచితంగా ఇవ్వడం జరుగుతుందని ఆయన తెలియజేశారు. బీఓడిని తీసుకెళ్లి ఈపీసీ కింద పెట్టి ఈపీసీ కింద ప్రభుత్వం అప్పు చేసి ఆ అప్పుతో ఈ పోర్ట్ నిర్మాణం చేస్తాం అంటే ఇవాల ఎస్టిమేట్ కూడా పెంచేశారు. పోర్ట్ సైజ్ తగ్గించేశారు. కేవలం 4 బర్తులకే పరిమితం చేశారు. ఈ 4 బర్తుల వల్ల ఇవాల దాదాపు 2.5 కిలోమీటర్ల బ్రేక్ వాటర్ పెట్టాల్సినటువంటి లెంగ్త్ ని కేవలం 1.05 కిలోమీటర్స్ కు మాత్రమే బ్రేక్ వాటర్ పెట్టారు. అంటే ఇందుట్లో షిప్పులు వస్తాయా? జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి. ఇందుట్లో షిప్పులు వస్తాయా ఈ డెప్త్ లో? దాంట్లో డ్రెడ్జింగ్ చేయాల్సింది 60 మిలియన్ క్యూబిక్ మీటర్ల డ్రెడ్జింగ్ చేయాల్సిన దాన్ని కేవలం 35 మిలియన్కే తగ్గించేశారు. అంటే ఏంటి? ఊరికే కంటి తుడుపు చర్య కమిషన్లు కొట్టుకోవడానికి తప్ప ఎస్టిమేట్ కూడా గతంలో డిపిఆర్లో మేము ఆ రోజు 5,000 కోట్ల రూపాయలు ఎస్టిమేషన్ వేసి వాళ్ళు 5,000 కోట్ల రూపాయలు కేవలం 4 బర్తులకి 24 బర్తులకి 5,000 కోట్లు అయితే ఇవాళ కేవలం 4 బర్తుల పేరుతో కమిషన్లు కొట్టుకుంటాక తప్ప వేరే దానికి ఈ పోర్టు ఉపయోగపడదు అనేది వాస్తవం. ఇవాళ కంటి తుడుపు ఎలక్షన్స్ ముందు ఇదే ముఖ్యమంత్రి గారు గతంలో చెప్పారు ఒక విషయం. ఏ ప్రభుత్వం అయినా 6 నెలల ముందు ఎన్నికల ముందు 6 నెలల ముందు చేసే కార్యక్రమాలకు 1 ఇయర్ నుంచి 6 నెలల లోపు చేసే కార్యక్రమాలు అది కంటి తుడుపు చర్య అని చెప్పి సాక్షాత్తు ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పాదయాత్ర సందర్భంగా చెప్పింది వాస్తవం కదా. కాలయాపన చేసి